మంగళవారం మధ్యాహ్నం స్థానిక కాతేరు ఇసుక స్టాక్ పాయింట్ ను ఆర్టీఓ ఏ చైత్రవర్షిని ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, కాతేరు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సుమారు 7000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వినియోగదారులకి పారదర్శకంగా ఇసుక పంపిణీ చేయాల్సి ఉందన్నారు. నియమ నిబంధన అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దినేష్ కుమార్ హెచ్చరించారు. ఇంటి ప్లాన్ ప్రకారం అవసరమైన మేరకు మాత్రమే ఇసుక విడుదల చేయాలని అన్నారు. గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఒక వ్యక్తికి ఒక రోజులో సరఫరా చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ పర్యటనలో ఆర్టీఓ ఏ చైత్రవర్షిని, రాజమండ్రి రూరల్ తహసీల్దార్ వైవీకే అప్పారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.